మనం రోజూ తినే ఆహారంలో అనేక పోషక విలువలు ఉంటాయి కానీ కొన్ని ఆహార పదార్థాల్లో మాత్రం విటమిన్లు అధికంగా ఉంటాయి వాటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అధిక ప్రోటీన్లు అందుతాయి మీకోసం ఐదు రకాల సూపర్ ఫుడ్స్ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం బీన్స్ ఇవి ప్రోటీన్స్ ని పుష్కలంగా కలిగి ఉంటాయి ఇవి పచ్చని ఆకుకూరలు వెజిటబుల్స్ కన్నా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి రోగనిరోధక శక్తి పెరగడానికి కావలసిన ఫ్యాటీ యాసిడ్లను నాటబడిన చెట్లనుంచి వచ్చిన విత్తనాలలో కలిగి ఉంటాయి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ని కలిగి ఉన్న విత్తనాలు రక్తంలోని చక్కెర స్థాయిలలో సమస్యాత్మక మార్పులు తలెత్తకుండా చూస్తుంది అంతేకాకుండా జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఫైబర్స్ ని కలిగి ఉంటాయి సాల్మన్ హిందీలో సల్మాన్ అంటారు ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడే ఫ్యాటీ యాసిడ్స్ లేదా ఒమేగా త్రీ అనే ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటుంది ఈ ఫ్యాటీ యాసిడ్ మెదడుని చురుగ్గా ఉంచటమే కాకుండా టైప్ టూ డయాబెటీస్ ని రాకుండా హృదయంలోని ధమనులలో అడ్డంకులు ఏర్పడకుండా మీరినప్పుడు వచ్చే కంటి సంబంధిత వ్యాధులు మరియు కళ్ళు పొడిబారటాన్ని ఆపుతుంది అంతేకాకుండా విటమిన్ ఏ బి డీలను మరియు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ సెలీనియం వంటి మూలకాలను కలిగి ఉంటుంది యోగర్ట్ యోగర్ట్ తినడం వలన ఆరోగ్యానికి చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి పాలు మరియు పాల ఉత్పత్తుల వలె కాకుండా త్వరగా జీర్ణమవుతుంది సోయా మీరు రోజూ తినే ఆహారంలో సోయాని తినడం లేదా అయితే తప్పకుండా మీ ఆహారంలో కలుపుకోండి సోయా లేగ్యూమ్ కుటుంబానికి చెందిన చెప్పుకోదగిన ఆహార పదార్థం ఇందులో బీన్స్ డ్రైడ్ పీస్ మరియు లేంటీస్ని కూడా ఇందులో చేర్చారు సోయా కూడా మినరల్స్ కాల్షియం ఐరన్ జింక్లను పుష్కలంగా కలిగి ఉంటుంది నట్స్ ఈ రోజుల్లో నట్స్ ని సలాడ్స్ మరియు రెసిపీలలో స్నాక్స్గా వాడుతున్నారు ఇవి శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ని ప్రభావితం చేయకుండా చెడు లేదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ సాంద్రతని తగ్గించే శక్తిని కలిగి ఉన్నాయి